మహర్షి దేవాలయం స్థలమును కొందరు భూ కబ్జాదారులు ఆక్రమణకు పాల్పడ్డారంటూ వాల్మీకిలు రాస్తా రోకోకు దిగారు. దీంతో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని శారదానగర్ సమీపంలో ట్రాఫిక్ స్తంభించింది. ఆళ్లగడ్డ పడకండ్లకు వెళ్లు దారిలో శ్రీ మహర్షి దేవాలయం మరియు మిగతా రెండు దేవాలయాల్లో భూములను కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని వాల్మీకిలు ఆరోపించారు. గతంలో కూడా ఈ స్థలంపైన కొందరు కన్నేసి ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి కొంత డబ్బును కూడా ఆశించుకోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేయాలి. ఎందుకు వ్యాపారాలు చేయాలంటే ఆలగడ్డ నుండి అహోబిలానికి భక్తుల యొక్క సంఖ్య పెరిగింది. అహోబిలం యొక్క ప్రాధాన్యతను పెంచుకోవడం వలన ఈ ప్రాంతంలో హోటళ్ళు డాబాలు లాంటివి కట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో కొందరు ఈ స్థలాలను ఆక్రమించుకోవడానికి ముందుకొస్తున్నారు. దయచేసి దేవాలయ భూములను ఆక్రమించుకోవద్దు. వాళ్ళకి భూభకాసులకి స్థలాలు తక్కువ వచ్చాయి. దేవాలయ భూముల దగ్గరికి వచ్చారు. దేవాలయ భూములకు డాక్యుమెంట్లు దాపో ఆధార్ కార్డులు దాపో అంటే దేవాలయం ఆధార్ కార్డుతో ఎక్కడ నడుస్తుంది? కమిటీల వరకు ఉన్నా కూడా ఒక ఆధార్ కార్డుతో దేవాలయ భూములు నడవవు. కాబట్టి దయచేసి దేవాలయాలను దేవాలయ స్థలాలను ఆక్రమించుకోవద్దని గతంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పుడు కూడా ఒక ప్రయత్నం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మూడు దేవాలయాల వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. ఇలాంటివి జరిగితే భవిష్యత్తులో దేవాలయాల యొక్క పవిత్రత దెబ్బతింటుంది. వాళ్ళు ఏ షాప్లైనా పెట్టచ్చు. కాబట్టి దయచేసి అలాంటి నిర్మాణాలు చేయొద్దని కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నారా? ఎమ్మెల్యే గారు లేరు. ఎమ్మెల్యే గారు వస్తేనే వాళ్ళు